మిత్రులారా, వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఎస్ఆర్ ప్రోగ్రామ్ వేదికగా టిఎస్ 24 న్యూస్ ఛానల్ సాక్షిగా ఈ ఓటు నోటు దొంగ రేవంత్ రెడ్డికి ఒక సూచన చేయబోతున్నా మిత్రులారా, ఒక సూచన చేయబోతున్నా. ఏంటా సూచన అంటే, గతంలో పెద్దలు చెప్పే ఉంటారు, ఎంత చిల్లరగానికైనా అధమునికైనా ఓ స్థాయి వచ్చినాక గతంలో వేసినటువంటి చిలిపి చేష్టలో చిల్లర పనులో పట్ట పగలు పైసలిస్తూ దొరికినట్టు దొంగతనాలు చేయొద్దు అంటారు, చేయొద్దు అంటారు. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి, నేను నీకు అదే చెప్తున్నా, నేను నీకు అదే చెప్తున్నా. ఇవాళ ఓ రోజు బంద్ అని, ఫార్మాసిటీ బంద్ అని, తర్వాత అవునని ఇట్లా కొంతమంది దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నావట, నీ తమ్ముళ్ళని అడ్డంగా పెట్టుకొని చేస్తున్నావట. అది మంచి పద్ధతి కాదు, అది మంచి పద్ధతి కాదు. నువ్వు కూడా ఓ 15-20 మంది ఎమ్మెల్యేల్ని మళ్ళా గతంలో ఉన్నట్టుగా, ఈసారి సీసీ కెమెరాలు లేనట్టు, లేని ప్లేస్లల్లా, నీకు అనుకూలమైన ప్లేస్లల్లా డబ్బులు ఇచ్చి కొనే ప్రయత్నం చేస్తున్నావట. మంచిది కాదు, మంచిది కాదు అని చెప్తున్నా. ఆ రోజు ఏదో ఒకటి వ్యక్తివి, ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కదా, నువ్వు అలాంటి చిల్లర పనులు చేయకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉందయ్యా, అందుకే చెప్తున్నా, వేరేది ఏం లేదు.